హలో బ్రో, మీ పేరు? నా పేరు చందు బ్రో. వచ్చే 2-3 మంత్స్లో ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక టఫ్ వార్ కనిపిస్తుందా? ఖచ్చితంగా బ్రో, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే బ్రో, అంటే టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి ఈసారి. అంటే చాలా వరకు వ్యతిరేకము వచ్చింది వైసీపీ మీద. అట్ ఎ టైమ్ బాబు గారిని జైల్లో పెట్టించడం, ఇవన్నిటిలో కొంచెం ఒక సింపతి అయినా ఏదైనా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ జనసేన లాస్ట్ టైం ఓడిపోయినా నిలబడే విధానం చూసి చాలామంది ఈసారి ఓటేయాలనుకుంటున్నారు కూడా జనసేనకి. సో ఎంతవరకు వైసీపీ సీట్స్ రావచ్చు అంటారు ఏపీలో? సి, ఒక ఓన్ ఇంట్లోనే డివైడ్ అయిపోయారండి. ఇప్పుడు అలాంటిది బయట జనసేన చంద్రబాబు నాయుడు అంటే, సో వాళ్ళు ఎన్ని చేసా, ఇప్పుడు వాళ్ళు ఇంటర్నల్ గేమ్ ఆడుతున్నారు, వీళ్ళు ఎక్స్టర్నల్ గేమ్ ఆడుతున్నారు. బట్ వీళ్ళు ఆడే గేమ్ బయటకు తెలిసింది, వాళ్ళు ఆడేది తెలియదు అంతే. అంటే ఇప్పుడు షర్మిలా గారు కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం ఏపీ పాలిటిక్స్లో ఒక సంచలనమైనా చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ అన్న వైసీపీలో ఉండి కూడా ఆయన ఆవిడ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి వాళ్ళ అన్నకి మీద కామెంట్ చేయడం అని ఎట్లా చూడొచ్చు? సో అదే అండి నేను చెప్పేది. అది వాళ్ళు ఏంటంటే, వీళ్ళు జనసేన టీడీపీ అనేది బయట ఎక్స్టర్నల్గా కనిపిస్తుంది మనకి, ఎవరు ఏంటి కలిసి వస్తున్నారని. వాళ్ళు ఏంటంటే లోపల ఇంటర్నల్గా ఏదన్నా ప్లాన్ చేశారేమో అని అనుకుంటున్నాం. అంటే ఈసారి ఎవరు నెగ్గొచ్చని మీరు అనుకుంటున్నారు? ఏపీ టీడీపీనే. టీడీపీ ఖచ్చితంగా నెగ్గుతుంది అంటారా? అంటే ఇప్పుడు ఈ స్కామ్ ఈ జైల్లో పెట్టారు కదా మొన్న, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది కావాలని జరిగిందంటారా? అది కావాలని జరిగిందా అంటే అది మనకు తెలియదు కదండి అసలు అక్కడ ఏం జరిగింది అని కరెక్ట్గా. సో మేబీ అది కొంచెం చూస్తుంటే మొత్తం ఇటు సైడు లొకేష్ని పాదయాత్ర స్టాప్ చేయడానికి కానీ, తర్వాత వీళ్ళు ముగ్గురు ఒకేసారి మంచి హై మీద ఉన్నారు, సో వాళ్ళని ఒకేసారి డౌన్ చేయడానికి మేబీ ఇతన్ని పాయింట్ ఆఫ్ సెంటర్గా టార్గెట్ చేసి క్లోజ్ చేశారని అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు ఎన్ని సీట్స్ వరకు చంద్రబాబు నాయుడు గారు అండ్ జనసేన ఎన్ని సీట్స్ వరకు రావచ్చు అని మీరు అనుకుంటున్నారు? 50-50 అండి. అట్లా అటో 50 ఇటో 50 రావచ్చు మొత్తం టోటల్? టఫ్ ఫైట్ ఉంటుంది బట్ 50-50 అయితే కనిపిస్తుంది నాకు, బట్ ఎవరు విన్ అనేది చూడాలి. హలో అన్న, మీ పేరు? అఖిల్. ఇప్పుడు రాబోయే 2-3 మంత్స్లో ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈసారి ఏపీ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? పక్కా జగన్ వస్తారండి. జగన్ పక్కా? ఎన్ని సీట్స్ రావచ్చు అన్న జగన్? 140 పైన వస్తాయి అనుకుంటున్నాం. అంటే బాబు గారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఈ ఇద్దరు కలిసి రాబోతున్నారు, జగన్ అంటే ఓట్ బ్యాంక్ చీలే అవకాశాలు ఉన్నాయా? ఇంతకుముందు వచ్చారు, ఏం చేశారు, ఇండివిజువల్గా వచ్చినా కలిసి వచ్చినా ఏం పీకేది ఏమి ఉండదు. అంటే ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈసారి పవన్ కళ్యాణ్ కనీసం 30-40 వచ్చాయి, ఈసారి ఇంకో 10 తగ్గచ్చు అంతే, లెక్క మాత్రం తగ్గదు. తగ్గదంటారు? అంటే జగన్ నెగ్గడానికి కీలక కారణాలు ఏమై ఉండొచ్చు? ఆయన చేసే మంచి ఏదైనా జనాలకు అందుతుంది కదా, దాన్ని బట్టి జనాలు ఓట్లు వేస్తారు. అంటే పథకాలు ఒకటి ఇస్తే సరిపోద్దా? పథకాలు అని కాదండి, ఇప్పుడు పథకాలు ఇస్తున్నా అంటే నువ్వు ఓటు వేస్తావు కరెక్టే. చిన్నపిల్లలకు ఆయన చేస్తున్నాడు, మంచి చేస్తున్నాడు, చిన్నపిల్లలకు ఓట్లు ఉండదు కదా, సో దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవాలి. స్కూల్ పిల్లలకు ఆయన అంతగానం చేస్తున్నాడు, వాళ్ళకు ఓట్లు ఉండవు, ఏముండవు, ఆయన చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ చేస్తున్నాడు అంటే ఆయన గ్రోత్ కోసం ఆలోచిస్తున్నాడు. లైక్ ప్రైవేట్ స్కూల్స్ లాగా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్ చూస్తుంటే ఏపీలో. అంటే రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే అంబటి రాయుడు క్రికెట్ ప్లేయర్ మన వైసీపీ నుంచి జనసేనకు రావడం జరిగింది. అంటే ఎలక్షన్ టైంలో ఇట్లాంటివి జరగడం దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అవి మామూలే అండి, వస్తుంటాయి, అట్లా జరుగుతుంటాయి, పోతుంటాయి. అవి మనం ఏమని తప్పు అనికలేదు, ఏం అనికలేదు, చెప్పలేము అంతే అది. ఓకే బ్రో, ఇప్పుడు జనసేనని అంటే పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కలిసి వస్తున్నారు కదా, దీనివల్ల వైసీపీలో ఉండే ఎమ్మెల్యేలు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? అంటే వైసీపీ ఎమ్మెల్యేలు జనసేనలోకి వస్తారంటారు, టీడీపీ జనసేనలకు వచ్చే అవకాశాలు ఉంటాయి? అస్సలు ఉండవు, ఉండవు, అవన్నీ కావు, జరగవు. ఏదన్నా అట్లా మాటకు బయట జనాలు అనుకుంటారు కానీ అవి జరగవు. అయితే ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో వైసీపీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? జై జగన్. జగన్ వీరాభిమాన? మీరు లేదండి, అభిమాని కదా, కానీ ఆయన చేసి మంచితనానికి అభిమాని. రైట్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో.